కాంగ్రెస్ పార్టీ గెలుపుతో బీఆర్ఎస్ నియంతృత్వ పాలన తొలగే అవకాశం ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బాలాజీ నగర్ డివిజన్ పరిధిలో రాఘవేంద్ర సొసైటీ కైతలాపూర్ విలేజ్లో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. హలో ఎలక్షన్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లే ధోరణిలో ఇవాళ బాలాజీనగర్ కైతలాపూర్ గ్రామంలో మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఎదురొస్తూ ఉన్నాయి. పక్కనే ఉన్న చెరువులన్నీ కబ్జా అయిపోయినాయని చెప్పి గ్రామ ప్రజలు చెప్తా ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఏమైపోయి చెరువులు ఈ ప్రభుత్వ భూములు అంటే అన్నీ కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల యొక్క కబంధ హస్తాల్లో ఇదైపోయినాయి అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. అలాగే ఈయన అభివృద్ధి అని చెప్పి చెప్పే అభివృద్ధి ఏముందా అని చెప్పి చూస్తే మొత్తం చెరువులు, కబ్జాలు, కుంటలు, నాలాలు కనీసం క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు. వర్షం వస్తే పక్కన ఉన్న కైతలాపూర్ నాలా పొంగి పొరలి ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇళ్ళంతా కూడా మునిగిపోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తుంటే గడిచిన 10 ఏళ్లలో ఇక్కడ ఉన్న మాధవరం కృష్ణారావు చేసింది ఏమీ అభివృద్ధి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఒక నిశ్శబ్ద విప్లవం కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సమాయత్తం అయ్యారు కాంగ్రెస్ పార్టీని ఆదరించడం కోసం. ఇవాళ రేపు రాబోయే నవంబర్ 30 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా 90 నుంచి 100 నియోజకవర్గాల్లో గెలిచి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి, ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజల్లో మమేకమయ్యాం మేము, ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నవారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల యొక్క రక్షణను పరిరక్షించగలదని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరినీ ఒక్కసారి మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఏదైతే కళ్ళబల్లి మాటలు చెప్పి 10 ఏళ్ళు గడిపేసిన మా కేసీఆర్ మా బూటకపు ప్రభుత్వాన్ని పారదోలండి, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటు వేయండి అని చెప్పి మేము వారిని కోరుతూ ఉన్నప్పుడు వారు బ్రహ్మాండంగా హర్షద్వానాల మధ్య మమ్మల్ని ఇది చేసుకుని అలింగనం చేసుకుని అన్నా మా ఓటు మీకే కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలవబోతూ ఉంది. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఇక్కడ ఏదైతే కబ్జాలు అయ్యాయో ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కబ్జాలన్నీ బయట తీస్తాం. వీళ్ళ యొక్క వచ్చిన వీళ్ళ మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా మేము బయట తీస్తాం, విచారణ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.